ప్రజా సమస్యలను పట్టించుకొని ఎమ్మెల్యే గడప గడపకి ప్రభుత్వం అంటూ ఎందుకు రావాలని పుట్లూరు గ్రామ ప్రజలు ప్రశ్నించారు. సింగలమల నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పుట్లూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గానికి చెందిన కొంతమంది వైకాపా కార్యకర్తలు సమస్యలపై ఆమెను నిలదీశారు. ఎన్నికల ముందు పార్టీ జెండాలు మోపి గెలిచినందుకు తమకు పార్టీలో గౌరవం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం తమ గ్రామానికి వస్తున్నట్టు సమాచారం కూడా ఇవ్వలేదని కేవలం ఎంపిక చేసిన గ్రామ గడప గడపకు నిర్వహిస్తున్నారని చెప్పారు. జగన్ కోసం పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో న్యాయం జరగడం లేదని ఆరోపించారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కేవలం తమకు వత్తాసు పలికే కార్యకర్తలకు మాత్రమే సమాచారాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ముందు నుంచి పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. దీంతో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గానికి, సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వర్గానికి వాదనలు చోటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికి అక్కడ వారిని గృహ నిర్బంధం చేశారు. ఎందుకంటే గడప గడప అనేది ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఇంటికి పోయి ప్రజల సమస్యలు తెలుసుకొని అని మాజీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ వీళ్ళు చేసేది నిన్న చేసింది అయితే ఆ విధంగా లేదు. నిన్న ఒక వాలంటీర్ విషయంలో నన్ను ఎందుకు తీసేసానని ఒక అబ్బాయి మునిగోపాల్ అని ఆ అబ్బాయి అడిగాడంట. దానికి ఏం సమాధానం చెప్పలేదు. ఇంకో అబ్బాయి ఏదో సమస్య అడగాలనుకొని వద్దనుకున్నారు, ఏం చెప్పట్లేదు అని. నిన్న ఎస్సీ కాలనీలో కూడా ఎస్సీ పిల్లలు అడుగుతుంటే సమస్యలు ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయినారంట పట్టించుకోకుండా. ఎమ్మెల్యే అంతవరకు రైతు పని చేపించుకున్నారు, చేసినాం అభిమానంగా. వాళ్ళు ఈ తర్వాత మేమేమో ఆదాయాలు అడగట్లేదు, వాళ్ళని మర్యాద అడుగుతున్నాం. కనీస మర్యాద, కనీసం ఏదే కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ పార్టీ పరంగా కానీ లేకపోతే ఎమ్మెల్యే ప్రోగ్రాములు కానీ ఏదానికి ఏమంటే రాలేదని మళ్ళీ వాళ్ళే చెప్పుకోవడం. ఇట్లా డివైడ్ చేసుకుంటూ వచ్చి ప్రతి ఊర్లో రెబల్స్ని తయారు చేసినారు. వాళ్ళే వాళ్ళు సృష్టించుకోండి, ఇంకోరు ఎవరు చేయలేరు. ఆ అన్యాయాలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా జై జగన్ నినాదంతో జై వైఎస్ఆర్నే పోతాం. అటువంటి వాళ్ళకు మా నియోజకవర్గంలో విలువ లేదు. జై సాంబా అనేటోళ్ళకి మాత్రమే విలువ ఉండేది, జై జగన్ అనేటోళ్ళకి విలువ లేదనేది అర్థమవుతుంది మాకు. జై సాంబా అనేటోళ్ళకి మాత్రమే విలువలు ఉన్నాయి, మర్యాద ఇస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి పనిచేసినారు, ఏమి సంబంధం లేదు. జెండా మోసిన వాళ్ళకి ఎవరికి విలువ లేకుండా పోయింది మా నియోజకవర్గంలో. మేమేమంటే మా అధినాయకత్వం కానీ పైన ఎవరికి చెప్పుకోలేము. మేమంత స్థాయి వ్యక్తులం కూడా కాదు అక్కడ పోయి చెప్పుకునేంత.